పెద్దదోర్నాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు గంగుమాల విజయబాబు ఆధ్వర్యంలో స్థానిక నటరాజ్ కూడలిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన మనకు అక్కడ ప్రసాద్ రెడ్డి పెట్టే ఈరోజు వరకు అందరు కూడా మనం ఈరోజు సమానత మనకు మనం పొందగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆయన రాజ్యాంగంలో దానికి కారణం ఏంటంటే సూచనలు అలాంటి గురువు రెండు కమ్మలు నీళ్ళ ఎక్కడ బయట అర్థం కావట్లే, నీ వాయిస్ కట్ అవుతుంది. అరే అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో హక్కుల కోసం ఈయన మనకు హక్కులు ప్రసాద్ రెడ్డి పెట్టే ఈరోజు వరకు అందరు కూడా మనం ఈరోజు సమానత మనకు మనం పొందగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆయన రాజ్యాంగంలో దానికి కారణం ఏంటంటే సూచనలు అలాంటి గురువు రెండు కమ్మలు నీళ్ళ ఎక్కడ బయట అర్థం కావట్లే, నీ వాయిస్ కట్ అవుతుంది. అరే అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రండి. జోహార్
సిద్ధాంతాన్ని మనం ఎక్కడికి ప్రచారం చేసి మనం ముందుకెళ్ళగలుగుతాము. అప్పుడే ప్రజలు చైతన్యవంతం చేసినప్పుడే మన ఓటు వైపు మన ఓటు విధులకు ఎదురు చేసినప్పుడే ముఖ్యమైనటువంటి అధికారాన్ని మనం సాధించగలుగుతాం. అంతవరకు మన బాబా సాహెబ్ భాషల కోసం చేయాలని చెప్పి నేను లోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లీడర్ అయిన మన అన్న తిమ్మలనాయ గారు వచ్చినందుకు మానమాట తరపు నుంచి మీడియా మిత్రులకు అలాగే ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలందరికీ మానమాట తరపు నుంచి అంబేద్కర్ గారి ఈ కార్యక్రమాన్ని రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరికి జై భీమ్ జై భీమ్. అంబేద్కర్ గారు ఈరోజు మనకి స్వతంత్రం తీసుకొచ్చిన ఒక మాలలకే కాదు మాల అనే ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ అన్ని వర్గాల వాళ్ళు అమ్మకి కాపీ అన్ని వర్గాల వారికి రాజ్యాంగం రచించిన మహాదేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. భారతదేశంలో కాకుండా ప్రపంచ మేధావైన డబ్బులు జన్మదినటువంటి కలుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు, ఆయన చనిపోయిన రోజు మాత్రం దండలేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు కానీ విద్యార్థి వెళ్ళిన సంఘాలు కానీ ఆయన ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకోవడం లేదు. ఆయన ఆశించిన విధానం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం ఉన్నారో, ఎవరైతే ఒక మంచి స్థాయి ఉన్నారో